అండ్ మీ ఆర్కే? వీళ్ళు ఇప్పటివరకు సెకండ్ ట్రయల్ తీయలేము మనం. ఎంత చేసారు ఫస్ట్ వచ్చినప్పుడు? ఎంత చేసిన? 636. 636 నువ్వు? 650 అన్న. 650. 650 నువ్వు? 545. ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పు. ఫస్ట్ 643. 643 నువ్వు? 7. 8 నిమిషాలు. సో చూస్తున్నారు కదా, సో ఇప్పుడు ట్రయల్ పెడదాం. చాలామంది ఇక్కడ, ఇంకొకటి ఏంటంటే వర్షం పడ్డది, మళ్ళా గ్రౌండ్ తడిచిపోయింది మొత్తము. ఇప్పుడు స్పీడ్ వర్కౌట్ చేయనికే లేదు, మళ్ళా వన్ డే ఆగాల్సిందే. సో ఇప్పుడు మళ్ళీ రోడ్ రేస్ పెడుతున్నా. 600 మీటర్లు ఇలా డిసైడ్ చేసిన, 600 మీటర్స్ గ్రౌండ్లోనే పెడదాం అనుకున్నా, కానీ ఈరోజు డిసైడ్ చేసిన వర్కౌట్ని ఆపొద్దు మనం. సో ఇప్పుడు మొత్తానికైతే మనం ఇక్కడ పెడుతున్నాం. ఏంటి అనేది వర్కౌట్ మొత్తం చూడండి. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని. ర్యాలీ దగ్గరకు వస్తుంది, కొన్ని సడలింపులు ఉంటాయి, వాళ్ళు ఎట్లా లేపుతున్నారు ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి కాబట్టి. సో దానికోసం మనం ప్రతి ఒక్క వీడియోని మన 1600 మీటర్ల గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన దగ్గర ఎక్కువ నడిచేది అదే 1600 మీటర్లు మన దగ్గర, దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి. సో మొత్తం టోటల్గా 1600 మీటర్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఉండాలి, రన్నింగ్ అనేది ఉండాలి, ఒకటే ఉండాలి. స్టార్టింగ్ లేపినామంటే మన దాంట్లో ఇంకొకటి, 10 మంది పోయారు, 10 మంది సెలెక్ట్, 10 మంది సెలెక్ట్ అయిపోయారు. అర్థమైందా? మన దగ్గర ఇప్పటి వరకు పేరు అనేది లేదు. ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఒక దగ్గర వస్తుంది, కామనే. కానీ ఇప్పుడు మీరు కూడా దీన్ని ఒకవేళ చేరించారనుకో, ర్యాలీలో ఈజీగా చేరిస్తారు. అర్థమైందా? దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పొగరు, ఇవన్నీ రన్నింగ్ చేసినప్పుడు ఉండాలి. అర్థమవుతుందా? మైండ్లో మొత్తం ఒకటే ఉండాలి, ఒకటే ఉండాలి, సక్సెస్ సక్సెస్ సక్సెస్. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇక వెనకాల ఇట్లా ఇట్లా భుజాన్ని కూడా చూసుకోవద్దు, అంత స్పీడ్కి వెళ్ళిపోవాలి. ఇంకా దగ్గరకు వస్తుందా ఇంకా లేపాలి, డౌన్ వస్తుందా ఇంకా పోవాలి. ఫినిషింగా ఘోరమైన స్పీడ్ చేయాలి, ఫినిషింగ్ని ఘోరమైన స్పీడ్, తట్టుకోవద్దు, దిక్కులు దద్దరిల్లేటట్టు చేయాలి. ఏమంటున్నా, ఇన్ని రోజులు ఏం వర్కౌట్ చేసినావో, నీకు ఏం నేర్పించిందో అది లేపు, సక్సెస్ అవుతావు. ఓకే, చలో. అర్థమైందిగా? గట్టిగా నేను స్టార్ట్ చెప్పేస్తా, ఘోరంగా వెళ్ళిపోవాలి. ఓకే, చలో భాగ్. ఇటు సైడు లెఫ్ట్ గేర్, వెళ్ళాలి రవి, గట్టియాలే. మనోళ్ళు 10 మంది సెలెక్ట్ అయ్యారు, 10 మంది పోతే 10 మంది సెలెక్ట్ అయ్యారు, దిక్కులు దద్దరిల్లాలి. అర్థమైందా? దిక్కులు దద్దరిల్లాలి. పురుషోత్తం, దిక్కులు దద్దరిల్లాలి, ఘోరంగా వేయాలి, ఆలౌట్ కావాలి. 100% ట్రయల్ ఇది. అర్థమైందా? 100% ట్రయల్. చలో 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 చలో, గుడ్ గుడ్, నైస్ నైస్ నైస్. 10 మంది పోతే 10 మంది సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ కావాలి మీరు కూడా. నువ్వు అట్లా ఆ కార్నర్లో వెళ్ళు, అట్లా పో. ఏ రవి, దా పట్టు, దా పురుషోత్తం హనుమంత్, దా లేపాలి. నడు, లేపాలి, దగ్గరికి వస్తుంది, లేపాలి. రజనీని పట్టు, రజనీని పట్టు, నువ్వు పుట్టాలరా. ఏకదం టైమింగ్ వేయాలి. నడువాను నడువు హనుమంత్, ఇంకా స్పీడ్ చేయి, బీట్ చేయి, ఏం కాదు, బాడీ ఫ్రీగా పెట్టు, బాడీ ఫ్రీగా పెట్టు. ఏ పురుషోత్తం, నడువు, పురుషోత్తం దా. ఏ రవి, స్పీడ్ చేయి, స్పీడ్ చేయి, లేపిగా లేపండి.
లేపండి. లేపు ఇంకా లేపు. 600 ముందు లేపు, ఇంకా లేపు, లేపు హనుమంత్, లేపు గట్టి, లేపు స్పీడ్ అయ్యి. ఏ పురుషోత్తం స్పీడ్ రా, లేపుకొని రా. నడువు లేపాలి పురుషోత్తం, దా లూజ్ వదలకు స్పీడ్, స్ప్రింట్ వాటిగా హ్యాండ్స్ పైకి లేవు, ఆడికల్ స్పీడ్ అయ్యి ముందనుకో. ఏ లేపురా, స్పీడ్ అయ్యి, స్పీడ్ అయ్యి, ఇంకా స్పీడ్ అయ్యి. ఏ ఫినిషింగ్ వీడికెళ్ళే ఫినిషింగ్ కొట్టాలి. ఏ రవి పురుషోత్తాన్ని బీడి అయ్యి, పురుషోత్తం రవి వస్తున్నాడు, రవి వస్తున్నాడు, లేపాలి. నువ్వా నేనా అనేదే ఉండాలి. నక్కి నక్కి ఎన్ని రోజుల్లో పరిగెత్తేది, తొక్కుకుండా పరిగెత్తేసేయండి. వెళ్ళండి. ఏ ఫినిషింగ్ పాపా, ముందల్కా 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 స్పీడ్ అయ్యి, ఆడికెళ్ళలేపండి. ఒళ్ళి ఒళ్ళి నా గొంతే పోతుంది. ఏ లేపు, ఏ స్పీడ్ అయ్యి, ఏ అరే లేపు, స్పీడ్ అయ్యరా, టైమింగ్ ఎక్సలెంట్ టైమింగ్ పడుతుందిరా. లేపు కొద్ది ముందర లేపు, లేపు రజని లేపు, లేపాలి రజని, స్పీడ్ అయ్యి, స్పీడ్ అయ్యి, స్పీడ్ అయ్యని మొత్తుకుంటున్నారా, చెయ్యి స్పీడ్ అయ్యి. అరే కొట్టరా, స్ప్రింట్ కొట్టు, స్ప్రింట్ కొట్టు, స్ప్రింట్ కొట్టు. లేపు రజని లేపు, స్పీడ్ అయ్యి, స్ప్రింట్ కొట్టు, స్ప్రింట్ కొట్టు. టైమింగ్ వస్తుంది, టైమింగ్ వస్తుంది రా, చెత్తవా టైమింగ్ వస్తా దా. ఇంకా స్పీడ్ అయ్యి, చెయ్యి స్పీడ్ కొట్టు. లేపు లేపు, 455 457 459 509 501 505 504. ఏ పట్టు పట్టు, ఏ రారా చూసారా ఎంత చేసి టైమింగ్ 5 రెడీ చేస్తుంది. మీరు చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మిస్ అయిపోతుంది. సో మొత్తానికైతే అందరు మెరిట్లు కొట్టారు. ఇంకొక 15 రోజులు ఉంది మనకు ట్రైనింగ్. చూస్తున్నారు కదా వీడియోలో టైమింగ్ ఆన్ చేసుకోండి మీరు కూడా. కొద్దిగా 3-4 సెకండ్స్ అటు ఇటు ఉంది మనకు, అంటే కన్ఫ్యూజన్లో ఉన్నా అందరివి చెప్పేసరికి నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా. సో ఎక్కడ పోయిందో రజని, 504 చేసిండు, షబాష్ మంచిగా చేసినావు. లాస్ట్ మూమెంట్ ఇంకా లేపాలి, ఇంకా టైమింగ్ వస్తుంది, అర్థమైందా, టైమింగ్ వస్తుంది. ఇంకా రవి వర్మ కూడా బాగా చేసిండు, 5:30 అట్లా చేసిండు, ఎక్సలెంట్. అసలు వీడు 7 నిమిషాలు చేసిండు, 7 నిమిషాలు చేసిండు. ఇక వీడిని కూడా ఇక 5:24 చేయించేసినాం మనం. ఇక ర్యాలీ ఇంకా టైం ఉంది, ఇంకొక 10 రోజులు ట్రైనింగ్ అనుకోండి. ఇక 10 రోజుల్లో ఇక మనం చించిచ్చి పెడతాం. ఇంకా
మొత్తానికైతే పురుషోత్తం దా పురుషోత్తం కూడా మంచిగా 5:30 అట్లా చేసిండు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిండు, మీకు తెలుసు వాడి సిచ్యువేషను. ఇక మొత్తానికైతే వీడు కూడా అదైపోయింది. ఇక టెన్షన్ ఉండేది, ఇక స్టూడెంట్స్ ఏమైపోయింది ఏమైపోయింది, 10 మంది పోయారు 10 మంది సెలెక్ట్ అయ్యారు, ఇక వీళ్ళు కూడా ఎట్లయితారు ఏంటి అనేది నాకు కూడా ఉంటుంది టెన్షను. ఇక మొత్తానికైతే ఎక్సలెంట్ చేసారు, మంచిగా చేసారు, ఇక చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇది మన దగ్గర ట్రైనింగ్ ఇట్లుంటుంది, ఇక మన దగ్గర ట్రైనింగ్ అయితే ఇట్లుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. ఏమైనా మాట్లాడతారా మీరు? మాట్లాడతా అంటే మాట్లాడండి, కూర్చోతో మాట్లాడే మనం మాట్లాడ. నేను ఫస్ట్ వచ్చినప్పుడు 6:43 చేసిన, నా బాడీ ఫిట్నెస్ బీజీ ఉంటుంది, మజిల్ పవర్ అనేది లేదు, లెగ్ పవర్ అనేది లేదు, చేనుగా కూడా షాదా ఆకుంటుంది. అట్లాంటి అన్న మెల్లగా పీచుగా తీసుకుంటూ తీసుకుంటూ నన్ను 5:30 లెవెల్ తెచ్చింది అన్న దేవుడు నా కాడికి. హాయ్ ఫ్రెండ్స్, నా నేను రజనీకాం. ఫస్ట్ వచ్చినప్పుడు 6:36 వేసిన, ఇప్పుడు 5:05 వేసిన. అంతా అన్న వల్లనే, అన్న ట్రైనింగ్ వల్లనే. అన్న లేకపోతే నేను ఈ టైమింగ్ అయిపోతుండే. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, నేను రవి వర్మ. నేను ఫస్ట్ వచ్చినప్పుడు 6:50 చేసిన. ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ అవుతుంది అన్న. 6 డేస్ ఇంటికి వెళ్ళిన, 1 మంత్ అవుతుంది వచ్చి. మొత్తం అన్న మస్తు ప్రాక్టీస్ చేయించిండు. నేను అసలు ఇంత టైమింగ్ పడదు అనుకున్నా, మస్తు టైమింగ్ పడ్డది. అన్న దేవుడు అన్న, అన్న మస్తు చేసిండు నాకైతే. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన టైమింగ్ వచ్చేసి 7 మినిట్స్ చేసిన. అయిన తర్వాత అన్న ట్రైనింగ్ వల్ల మధ్యలో నన్ను మస్తు తిట్టిండు, వెళ్ళిపోమనుకున్నా కానీ మళ్ళీ ఆగిపోయినా. అన్న ట్రైనింగ్ ఒకటే మస్తు ఉంటుంది. వచ్చినప్పుడు స్టార్టింగ్ ఇక్కడ వచ్చినప్పుడు అయితే 8 మినిట్స్ చేసిన. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత 3 నెలలు అక్కడనే ఉన్నా. వచ్చిన తర్వాత మళ్ళీ 7 చేసిన, అది అన్న ట్రైనింగ్ వల్లనే. ఇప్పుడైతే 5:24 చేసిన. అది చెప్పిందంటే వాడు ఏం చేసిందంటే 4 నెలలు 5 నెలలు పోయిండు, అట్టే పోయిండు, ఫోన్ చేయలేడు ఏం లేదు, మళ్ళీ నువ్వే నాకు ట్రైనింగ్ ఇవ్వాలని నా దగ్గరికి వచ్చింది. ఇక నేను అందుకు తిట్టినా, నేనేమో కష్టపడతా, మీరేమో ఇంటికి పోయి అటు ఇటు పోయి తిరుగుతారని చెప్పి తిట్టినా. సో మళ్ళీ వాడు పోయేటప్పుడు నేనే ఆపిన, వాస్తవానికి లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటావు అది ఇది అని చెప్పిన. ఆయనకి ఈరోజు టైమింగ్ పడ్డ తర్వాత వాడిని తెలవాలి ఇక మనము ఎందుకు ఆపినాము. వాడు ఈరోజే సక్సెస్ అయిపోయిండు. సో మనము ఎవరిని అంత ఎట్లంటే ఎట్లుంటుంది అంటే, మనం ఎట్లుంటామంటే కావాలని అయితే ఎవరిని తిట్టాం. ఏదైనా మిస్టేక్ చేస్తే, మిస్టేక్ చేయబోతుంటే, సో తప్పు చేస్తే 100% తిడతాం. ఇక వాళ్ళకి సక్సెస్ అయినప్పుడు నా ఏమంటారు, నేను తిట్టిన తిట్లే వాళ్ళకు ఒక స్వీట్ లాంటిది. ఫస్ట్ వాళ్ళకి నేను స్వీట్ ఇచ్చినట్టు, అందరికంటే ముందు నేనే వాళ్ళకు స్వీట్ ఇచ్చినట్టు అన్నట్టు. ఇక సో ఏదైతే ముందు పిల్లలు మంచిగా చేసారు, ట్రైనింగ్ చేసారు, ఇక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సక్సెస్ అనేది మన ఒడిలోనే ఉంది, ఇక హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. మన డైలాగ్ ఉంటుంది ఒకటి, మనం చెప్పలేము అది. సో జై జవాన్ జై కిసాన్.